అన్నది నేను రిక్రూట్మెంట్ జరగడం అన్నది ఖాయం జరగాలి, నేను దాన్ని ఒప్పుకుంటా. ద సేమ్ టైం కొంతమంది ఇప్పుడు సీసీ క్యామ్స్ ఉన్నాయి. లాస్ట్ టైం మనం ఏం చేసాము ఎలక్షన్ టైంలో, ఎలక్షన్ కమిషన్ మనకి ఎలక్షన్ జరుగుతున్నంతసేపు సీసీ క్యామ్స్ ఉన్నాయి. నిన్న అక్కడ అసెంబ్లీని అరెస్ట్ చేసింది కూడా సీసీ క్యామ్స్ ఫుటేజ్ బేస్ చేసుకున్నాయి కదా. సో అలాంటి సిస్టమ్ని కూడా ఈరోజు మనం రెగ్యులర్ దానికి అడాప్ట్ చేసుకోవాలి, రెగ్యులర్ పోలీస్ సిస్టమ్కి అడాప్ట్ చేసుకోవాలి. కొన్ని కొంచెం ఇబ్బందికరమైన ప్రదేశాల్లో సీసీ క్యామ్స్ పెట్టుకోవడం కానీ దాని మానిటరింగ్ కంట్రోల్ రూమ్, ఆల్రెడీ కంట్రోల్ రూమ్స్ ఉన్నాయి కొత్త ఎస్పీ ఆఫీసెస్ తప్పించి మిగతా వాటన్నిటికీ కూడా కంట్రోల్ రూమ్స్ ఉన్నాయి. కాకపోతే లాస్ట్ 5 సంవత్సరాలు సీసీ క్యామ్స్ పనిచేయడం మానేసినాయి, ఫింగర్ ప్రింట్ స్కాన్ పనిచేయడం మానేసినాయి. అంటే అనకూడదు కానీ అద్వాన స్థితిలో ఉంది, కానీ దాన్ని మనం చేసుకోవాలి అంతే. మనం ఏదో అయిపోయిన దాని గురించి మనం బాధపడే కన్నా అవ్వాల్సిన దాని గురించి దృష్టి పెట్టి చేసుకోవడం అనేది ముఖ్యం కాబట్టి దాని మీద దృష్టి పెడుతున్నాం. నెక్స్ట్ ఇంకొకటి కూడా నేను డీసీపీ గారి కింద నేను మర్చిపోయాను, కంపల్సరీగా ఒక ఉమెన్ ప్రొటెక్షన్ గురించి, అట్ ద సేమ్ టైమ్ గాంజా డ్రగ్స్ గురించి లాస్ట్ టైం అనుకున్న ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇమీడియట్గా మనం కూడా దానికి రెడీ చేసుకుని స్టేట్ అందరికి ఒకటే టోల్ ఫ్రీ నెంబర్ కూడా మనం చేసుకోవడానికి కూడా రెడీ అవుతున్నాం. రెడ్ బుక్ ఖర్చు సాధింపు చర్య కాదు, దయచేసి మీరు అది అర్థం చేసుకోండి. రెడ్ బుక్ అన్నది ఎవరైతే లాస్ట్ గవర్నమెంట్ లో పని చేయలేదో సక్రమంగా యాజ్ పర్ రూల్, చాలా క్లియర్ అవ్వండి, యాజ్ పర్ రూల్ ఎవరైతే వర్క్ చేయలేదో, ఎవరైతే అనవసరంగా అక్రమంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద కానీ జనసేన బీజేపీ కార్యకర్తల మీద కానీ కేసులు బనాయించారో, ఇబ్బంది పెట్టారో, అది రెడ్ బుక్. కక్ష సాధింపు అన్నది మేము మొదలు పెట్టాలంటే డే ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలి, మా అవసరం ఉండదు, కార్యకర్తలు బయటకు వచ్చేస్తారు. కానీ ఒక్కటి ఏంటంటే తెలుగు ఎన్డీఏ కార్యకర్తలు అందరూ కూడా కడుపులు ఎంత వాదన్నా ఎంత కసున్నా వాళ్ళు లాటి పెట్టుకుంటున్న పోలీసు ఎదురుగా కనిపిస్తున్నా కూడా కేవలం చంద్రబాబు నాయుడు గారు మాట బేస్ చేసుకొని ఆయన వాళ్ళు ఇది చేస్తారని నేను చెప్పట్లేదు, కానీ నాయకుడు మాటకి ఆ వాల్యూ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఈరోజు ఏంటంటే రాష్ట్రం అప్పులు పాలైపోయింది. నిన్న మీరు నమ్ముతారా సిపిఐకి స్టాకట్లో ఉందండి వైజాగ్లో, నిజం వైజాగ్ సిపి ఆఫీస్ నాకట్లో ఉంది. ఆ సిపి పరిస్థితి నేనే ఆ డబ్బులు కట్టలేదు అనుకోండి, ఏదో ఒక రోజు వచ్చి నోటీస్ అంటిస్తారు సిపి ఆఫీస్కి, ఎక్కడికి వెళ్ళిపోతాడు సిపి సిపి పెట్టుబడి పట్టుకొని. ఈరోజు సిచ్యువేషన్ అంత దారుణంగా ఉంది, ఈ టైంలో అలాంటి కొట్టా వీటిని కొట్టా అన్ని చంపా ఇన్ని చంపా అది కాదు అవసరమా? ఇంత 164 సీట్స్ ఇచ్చారంటే చంద్రబాబు నాయుడు గారి మీద ఎంత నమ్మకం లేకపోతే ప్రజలు ఇస్తారు చెప్పండి, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడం ముఖ్యమా? సో మాకు కావాల్సింది వాళ్ళు ఒక 2% 3% ఉట్టే ఎగిరిపడే వాళ్ళని ఎలాగోలా మీకు కూర్చోబెడతాం, ఆ సిస్టమ్ మా దగ్గర ఉంది. మిగతా 90% వాట్ ఎవరి ఏం కోరుకున్నారో దాని మీద మేము పనిచేయాలి. నేను ఎగ్జాంపుల్ చెప్పా, అలాంటి మీ నంబర్ సెక్యూరిటీ ఆఫీస్ తాకట్లో ఉంది, కలెక్టర్ ఆఫీస్ తాకట్లో ఉంది, సిపి ఆఫీస్ తాకట్లో ఉంది, అలా ఒకసారి రాష్ట్రం మొత్తం డిపార్ట్మెంట్ వాళ్ళు ఒకసారి చెక్ చేసుకుంటే ఎన్ని పోలీస్ స్టేషన్లు ఎన్ని సిపి ఆఫీస్ ముందు ఇదైనా ఈ బిల్డింగ్ ఉందో లేదో చూడాలి ఒకసారి తాకట్లో ఉందో లేదో, నిజమండి ఒకసారి చెక్ చేసుకోవాలి మనం కూడా. నాకు ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ వాళ్ళు వచ్చారు నా దగ్గరికి ఈ 5 సంవత్సరాల్లో ఇది ఒకటే నాకు లాస్ట్ ప్రాజెక్ట్ కట్టింది. వాళ్ళకి ఏదైనా కన్స్ట్రక్షన్ ఇస్తే 5% తీసుకొని వాళ్ళు దీనికి వెళ్తారు, జీతాలకు వెళ్తారు. అంటే వాళ్ళు కంప్లీట్గా 5 సంవత్సరాలు జీతాలు లేకుండా దొరికేశారు. నేను కూడా ఏం చెప్తున్నానంటే పబ్లిక్కి అప్పీల్, ఇలాంటి సిచ్యువేషన్లో ఈరోజు రాష్ట్రం ఉంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా అందరికీ కోఆపరేట్ చేయండి, ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా కోఆపరేట్ చేయండి. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా దయచేసి మీకు రాజకీయాలు వద్దు, డూ యువర్ వర్క్, మీ వర్క్ మీరు చేయండి. కాకి చొక్క వేసుకుని రాజకీయాలు చేస్తే కాకి చొక్క ఎందుకంటే కథ చొక్క వేసుకోవచ్చు కదా. సో అదొక్కటే నేను అప్పీల్ పెడుతున్నా, అందరూ కూడా సహకరించండి, ముఖ్యంగా పత్రికా సోదరులు అందరూ మీరందరూ కూడా సహకరించండి. ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్ సబ్స్క్రైబ్ బిగ్ టీవీ ఛానల్.